మీరు ఎవరిని అడుగుతున్నారు? హలో రంగయ్య గారు చెప్పండి. ఇప్పుడు భూమికి చంద్రుడికి కొన్ని పోలికలు ఉన్నాయి సార్, కానీ అన్ని అనుకూలమైన పరిస్థితులు, జీవన మనిషి మనుగడకు కావలసిన పరిస్థితులన్నీ లేవు అక్కడ. ఓకే, ముఖ్యంగా అట్మాస్ఫియర్ లేదు, తగిన అట్మాస్ఫియర్ లేదు. మనిషి బ్రతకాలి అంటే సరైన అట్మాస్ఫియర్ ఉండాలా, అక్కడ ఫుడ్ గ్రో చేసేటానికి అవకాశం ఉండాలా, ఆ వాటర్ మనకి ఉపయోగకరంగా ఉండాలా, తర్వాత ఏదైనా ప్లాంట్స్ అవన్నీ అక్కడ వేసినట్లయితే అవి గ్రో అవ్వటానికి అవకాశాలు ఉండాలా, ఇవన్నీ ఇప్పుడు కనిపించటం లేదు. ఆర్టిఫిషియల్గా కొన్ని మార్పులు ఏమైనా చేసినట్లయితే మనం చేయగలమా, కొన్ని ప్రొటెక్షన్ సిస్టమ్స్ పెట్టుకొని చేయగలమా అన్నది ఇట్స్ ఏ క్వశ్చన్ విచ్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ విత్ టైమ్. కరెక్ట్. ఇప్పుడు మాత్రం అవన్నీ లేవు. అయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, ఆ సర్ఫేస్ అంటే మూన్ సర్ఫేస్ అంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్లాస్మా, అంటే అయాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి దాని డెన్సిటీ ఎలా ఉంది, అవి టైంతో ఎలా మారుతున్నాయి, ఆ డెన్సిటీ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ఎందుకంటే భూమి మీద కూడా ప్లాస్మా చాలా ఉంది, కానీ దీనికి దానికి ఉన్నటువంటి సారూప్యత ఎంత, భేదం ఎంత, దాన్ని మనం ఏ విధంగానన్నా ఉపయోగించడానికి అవకాశం ఉందా, దానికి సంబంధించి ఒక పేలోడ్ పెట్టారు సార్, అదే రాంభా అంటారు, అంటే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ స్టడీస్, అంటే చంద్రుడికి సంబంధించిన అయనోస్పియర్ అట్మాస్ఫియరిక్ స్టడీస్ చేస్తున్నారు మన వాళ్ళు ఈ పేలోడ్తో. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లూనార్ సర్ఫేస్ ఎట్లా ఉన్నాయి, అంటే అక్కడ దాని సర్ఫేస్ లోపలికి 10 సెంటీమీటర్ల దాకా పంపించి అది చేస్ట్ అంటారు ఆ ఎక్స్పెరిమెంట్ని, అంటే సర్ఫేస్ థర్మోఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ అని. సో ఇది ఒకటి, ఒక పేలోడ్ పెట్టారు దానికి, అంటే రాంభా ఒకటి, చేస్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ అని, అంటే దీన్ని ఐఎల్ఎస్ఏ అంటారు. దీని ద్వారా అక్కడ ఈ చంద్రుని పైన మనకు భూకంపాలు వచ్చినట్టుగానే అక్కడ కూడా సెస్మిక్ అవి ఎట్లా రావడానికి అవకాశం ఉంది, వస్తున్నాయి, వాటిని స్టడీ చేయడం, అదొకటి. అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దాంతోపాటు లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే అని ఎల్ఆర్ఏ అంటారు, అంటే నాసా వాళ్ళు పెట్టారు. సో దాని ఉద్దేశం ఏంటంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్సెస్ కాన్స్టెంట్గా ఉన్నాయా, మారుతున్నాయా, ఎలా మారుతున్నాయి, ఆ రిలేషన్షిప్స్ని కనుక్కోవాలనుకున్నది వాళ్ళ ఉద్దేశం అది. అది అంటే ఇప్పుడు లేజర్ లైట్ని పంపించి దాని యొక్క డిస్టెన్సెస్ని అక్యురేట్గా మెజర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట అది. సో తరువాత ఏంటంటే ఇంకొకటి ఎల్హెచ్డిఏసీ అంటారు, అంటే ల్యాండర్ హెజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా అని ఇంకో పేలోడ్ పెట్టారు. అది ఏమి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కాదు, ఇది సరిగా ల్యాండ్ అవ్వటానికి ఉపయోగపడేది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ ప్రజ్ఞాన్లో కొన్ని పేలోడ్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని ఒకటి పెట్టారు, దానివల్ల ఏ మూలకాలు ఉన్నాయి అవి తెలుస్తాయి, అంటే అందులో అల్యూమినియం ఉందా, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా, లేకపోతే ఇట్రియం ఉందా, జిర్కోనియం ఉందా, స్ట్రాన్షియం ఉందా, ఇట్లాంటివన్నీ మొత్తం ఆ మూన్ సర్ఫేస్ మీద ఉండేటువంటి మూలకాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇంకోటి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అని లిప్స్ అంటారు దాన్ని, దాని సహాయంతో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే అవి ఎంతెంత క్వాంటిటీస్ ఏ ప్రపోర్షన్లో ఉన్నాయి అన్నది అర్థం చేసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిని ఉపయోగించుకొని మనము ఇప్పుడు ఉదాహరణకి ఫ్యూచర్లో ఫ్యూచర్ చంద్రయాన్స్ కానీ, చంద్రయాన్ నుంచి మరలా ఇంకో చోటికి సాటిలైట్ వెహికల్స్ కానీ పంపించాలన్నట్లయితే అక్కడ పవర్ జనరేట్ చేయడానికి అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒకటి. ఇప్పుడు అక్కడ వాటర్ ఐస్ ఫ్రోజన్ అంటే ముఖ్యంగా ఐస్ ఫ్రోజన్ వాటర్ ఉంది అనుకుంటున్నాం కదా, అట్లానే ఆ ఐస్ ఫ్రోజన్ వాటర్ నుంచి మనం ఏమన్నా ఇంధనాన్ని తయారు చేసుకునే అవకాశం ఉందా, ఇటువంటివి అంటే అది ఒక లాంచింగ్ ప్యాడ్గా, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెహికల్ అక్కడికి పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇంకో చోటుకు పోవటానికి వీలుగా అది ఒక టెంపరీ స్టేషన్ లాగా చేయటానికి అవకాశం ఏమన్నా ఉందా అన్నది అదొక ఆలోచన. అంటే ఏదైనా సరే అక్కడ పవర్ జనరేషన్కి అవకాశాలు ఉండాలా, ఒక పవర్ ఉంటేనే చాలదు, మిగిలిన ఆహార పదార్థాలు అవి, తర్వాత మన ఇప్పుడు ఉన్నటువంటి రేడియేషన్స్ చాలా, అంటే ఆ అట్మాస్ఫియర్ని మనం తీసుకునేటువంటి గాలి ఆక్సిజన్ అవన్నీ క్రియేట్ చేసుకోవాల్సిందే కానీ లేవు అక్కడ, వీ హ్యావ్ టు క్రియేట్ దోస్ థింగ్స్. సో ఇవన్నీ
హలో రైట్ సో ఇటువంటి రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్లోరేటరీగానే ఉంటుంది ఈరోజు, అంటే అది ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అని మనం ఈరోజే ఇదమిద్దంగా చెప్పలేము. కాకపోతే మనం ముందుగా అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకు కొంత